ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆల్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో ఆసమ్ అని కానీ సూపర్ అని కానీ కామెంట్ చేయండి. ఇలాంటి సీక్రెట్ ఎవరికైనా రికార్డింగ్ చేస్తే మీకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ రాకుండా అవతల వాళ్ళకి కూడా వినిపించకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈరోజు టాపిక్. సో టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్ ముందుగా ప్లేస్టోర్లోనే ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, దాని పేరు TSLLEX. సో ఈ యొక్క అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయండి చాలు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి ఓపెన్ ఉండదు, ఓపెన్ చేయొద్దు. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్లోని సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోని ఇప్పుడు ప్రతి మొబైల్లోనే సెర్చ్ బటన్ ఇస్తాడు. సో సెర్చ్ అనేది మీరు సెర్చ్ చేయండి. సో న్యూ వెర్షన్స్ కాబట్టి సెర్చ్ ఉంటుంది, అందులోని PREF అని సెర్చ్ చేయండి, అంటే ప్రిఫర్డ్ ఇంజిన్ అన్నమాట. సో దాన్ని ఇలాగ వచ్చింది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ ఇంజిన్లోని సెకండ్ ఆప్షన్ TTSL ఆ ఆప్షన్ని ఓకే చేయండి. ఇలా ఓకే చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్లోని మీ యొక్క ఫోన్ డైలర్ ఉంటుంది కదా, ఫోన్ అని టైప్ చేయండి. సో ప్రతి ఒక్కరి మొబైల్లోని ఈ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది డిఫాల్ట్గానే, దాన్ని సెర్చ్ చేయండి. సో చూడండి, ఇలా సెర్చ్ చేసిన తర్వాత కిందకి బాగా కింద స్క్రాల్ చేస్తే, నాది న్యూ వెర్షన్ 11 వెర్షన్ కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ యాప్ ఇన్ఫో అని ఉన్నది, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్టోరేజ్ అండ్ క్యాచెస్ అని ఉన్నారు కదా, దాన్ని క్లిక్ చేసి క్లియర్ స్టోరేజ్ ఆర్ క్లియర్ క్యాచెస్, సో మీరు ఏది ప్రెస్ చేసినా పర్వాలేదు. సో క్లియర్ స్టోరేజ్ అనేది ప్రెస్ చేస్తాను, సో మీ యొక్క డేటా అనేది పోదు, సో నో ఇష్యూ. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు డైల్ చేద్దాం, అసలు మనకి బీప్ సౌండ్ వస్తుందో రాదనేది. సో నేను మళ్ళీ ఒక డైలింగ్ అనేది చేశాను. సో చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ వింటున్నారు, ఇక్కడ రికార్డింగ్ అనేది నేను ట్యాప్ చేశాను అనమాట. ట్యాప్ చేస్తే నాకు ఎటువంటి బీప్ సౌండ్ రాలేదు, రికార్డింగ్ హ్యాస్ బీన్ సేవ్డ్ అలాంటివి రాలేదు, రికార్డింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అలాంటివి రాలేదు. సో సింపుల్గా మీరు ఇలాగా మీ యొక్క రికార్డింగ్స్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు, సీక్రెట్గా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.